ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడు రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. ఆదివారం ఉదయం వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు కూడా రాకపోవడంతో సిబ్బంది వేచి చూసినట్లు తెలిసింది. తర్వాత వారికి ఎస్ఐ ఆత్మహత్య విషయం తెలియడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐతో పాటు ఒక యువతి కూడా రిసార్ట్కు వెళ్లింది. ఆదివారం బందోబస్తు అనంతరం ఎస్ఐ హరీష్ రాత్రి 9 గంటల సమయంలో యువతితో కలిసి రిసార్ట్కు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి ఎస్ఐతో పాటే ఆ గదిలో ఉంది. ఎస్ఐ గన్తో కాల్చుకున్న తర్వాత ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అతడి ఆత్మహత్యకు పెళ్లి వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. సదరు యువతితో ప్రేమలో ఉన్న ఎస్ఐకి ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండటంతో మనస్తాపానికి గురై చనిపోయినట్లు తెలుస్తోంది. హరీష్ చనిపోయాక ఆయన మృతదేహం మీద పడి ఏడుస్తూ కనిపించింది ఆ యువతి. ఆదివారం ఉదయం ములుగు జిల్లాలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47లతో సహా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎస్ఐ రివాల్వర్తో కాల్చుకుని చనిపోవడం సంచలనంగా మారింది. మొదట ఎస్ఐ ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ పెళ్లి వ్యవహారమే కారణమని తెలుస్తోంది. హరీష్ సూసైడ్కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐ ఆత్మహత్యతో ఆయన స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. హరీష్ మృతి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.